ఒకరోజు డ్రాప్ చేసి వస్తే ఏమవుతుందంట? బీటెక్ పూర్తి చేసి 4 ఏళ్ల నుంచి ఖాళీగానే ఉన్న తల పొగరికి తక్కువ లేదు. నేను డ్రాప్ చేశాను కదరా ఓ 50. మామా 2000 అడిగితే 200 ఇస్తావేంటమ్మా? ఇవే ఉన్నాయిరా, అడ్జస్ట్ చేసుకో. ఇంకా ఎక్కువ అడిగితే మీ నాన్న దగ్గర దొరికిపోతా. నా దగ్గర 200 ఉన్నాయి. డొక్కు బండి వేసుకుని పెద్ద దేన్ని పట్టుకుని డొక్కు బండి అంటున్నావు? నా బండి లీటర్కి 60 కిలోమీటర్ వస్తుంది. నీ కారు ఇస్తుందా? ట్రాఫిక్ జామైనా నేను సరసరి వెళ్ళిపోగలను. నువ్వు వెళ్ళగలవా? పెట్రోల్ అయిపోతే నేను తొక్కుంటూ ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు రాగలవా? ఇంటర్వ్యూకి వచ్చి చూడండి, ఒక్క ముక్కు ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాను. ఉద్యోగం రాలేదు, ఉద్యోగం రాలేదు అంటే ఎలా వస్తుంది? ఇక్కడ నరికి పోగులు పెడతా. ఏంటి సార్, పాపిడి తీసి పక్కకు దువ్వని చుట్టు కళ్ళ చూడు ఇవన్నీ చూసి మంచిగా అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోరు తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. అంతటా నేనే నిన్ను అణగదొక్కి నీ అంతు చూస్తాను. అమూల్ బేబీ, ఇంతవరకు రఘువరణ్ని విలన్ గానే చూసావు, హీరోగా చూడలేదు కదా. ఇక ముందు చూస్తావు. Thank you.